మోక్ష సన్యాస యోగంలో అర్జునుడు ఇలా చెప్తూ ఉన్నాడు నీ అనుగ్రహంలా మోహన్ నశించి స్మృతిని మళ్ళీ పొందాను స్థిరత్వం వచ్చి సందేహాలన్నీ కూడా తొలగిపోయినాయి నేను నువ్వు చెప్పినట్లే వింటాను అని పలుకుతాడు శివానందలహరిలో స్తోత్రం చివరి చివరకు వచ్చేసరికి శంకర భగవత్పాదలు కూడా ఈ తొంభై ఒకటో శ్లోకంలో ఇలానే సెలవిస్తారు ఓ మహాదేవ ఇన్నాళ్ళు చేసిన సాధన వల్ల నీ అనుగ్రహం వల్ల నా అదృష్టం పండి నా హృదయం నిండా ఆవరించి ఉన్న అజ్ఞానమంతా తొలగిపోయింది ఇప్పుడు నా హృదయం నిండా విద్యాగంధమే ఉంది మంగళకరమైన మోక్షప్రదమైన నీ పాదపద్మాలను నిత్యం సేవించుకుంటూ ఉంటాను అని చెప్తారు శివానందలారి అర్థం చేసుకొని ప్రతి శ్లోకం కూడా చదువుతూ ఉంటే మనకు కూడా ఇటువంటి శుభ పరిణామాలు సంభవిస్తాయి అని భావం